వీక్షకులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ శరన్నవరాత్రులలో లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలి మరి ఆ అష్టలక్ష్ములను ఏ విధంగా ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలుంటాయి మరి ఎనిమిదవ రోజున ఆ లక్ష్మీదేవి అవతార విశేషాల గురించి నైవేద్యాల గురించి పూజా విధానాల గురించి కథా సారాంశము ఇవన్నీ కూడా మనందరికీ తెలియచేయటానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు ఆధ్యాత్మికవేత్త అయిన శ్రీమతి దివ్యశ్రీ రమణ చక్రవర్తులు గారు నమస్తే అండి నమస్కారం అండి దివ్యశ్రీ గారు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ లక్ష్మీ ఉపాసకులుగా మీరు లక్ష్మీదేవిని ఆరాధ ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఎనిమిదవ రోజున అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి ఆ అవతార విశేషాలు ఆ అమ్మవారిని పూజించే పూజా విధానాలు ఫలితాలు అదేవిధంగా అందరికీ ఇష్టమైన నైవేద్యాలు బాగుంది మీరు నైవేద్యాలు అడిగినప్పుడు మీ మొహంలో వచ్చే కళ బాగుంది పండుగలు అంటేనే రకరకాల పిండి వంటలు కదండి అందరికీ ఇష్టంగానే ఉంటుంది అదేవిధంగా మరి కథా సారాంశము ఇవన్నీ కూడా తెలియజేస్తారా తప్పకుండా ఇవాళ రోజున అందరికీ ప్రీతిపాత్రమైన లక్ష్మీదేవి అసలు ఎవరు ఏ కులము ఏ మతం వాడు వద్దనే లక్ష్మి ధనలక్ష్మి ధనలక్ష్మి ఇంకేముందండి ధనం ఇదం మూలం జగత్ ఇంకా ధనము లేనిదే ప్రాణశక్తి లేదు ప్రాణానికి జీవన ఆధారమైన శక్తి అంటే ధాన్యం కొనుక్కోవాలన్నా ఆహారం కొనుక్కోవాలన్నా ధనమే మూలం అందుకనే ధనం ఇదం మూలం జగత్ అన్నారు మనిషి జీవించి ఉండాలంటే ధనం అవసరం అంత ఉంది అయితే ఈ ధనానికి సంబంధించిన ఒక కథ కూడా చాలా విశేషంగా ఉంటుంది చాలా చాలా ఖచ్చితంగా మనకి సంబంధించిన కథలాగే అనిపిస్తూ ఉంటుంది ఇవాళ రోజున అమ్మవారిని ధనలక్ష్మి అనేసరికి మనకి అర్థమైపోయింది అమ్మవారు ఎలా ఉంటుంది అనేది చక్కగా అభయ వరద హస్త హస్తాలతోటి ఉంటుంది అమ్మవారు ఇక్కడ నుంచి ధనరాశులు ఇట్లా కుప్పగా పడుతున్నట్టుగా కూర్చున్నట్టుగా ఉంటుంది అమ్మవారి బంగారు రంగు చీర కట్టుకుని ఉంటుంది అమ్మవారి యొక్క ఆరాధన ఇవాంటి రోజున చామంతులు పచ్చటి చామంతులతోటి అమ్మవారి ఆరాధన అమ్మవారికి తామరమాల ధరించి ఉంటుంది తామరని ధరి అలాగే చేతిలో కూడా తామరలు పట్టుకుని ఉంటుంది అభయ వరద ముద్రల నుంచి మనకంతా వరాలు ప్రసాదిస్తున్న ధనమే కనిపిస్తూ ఉంటుంది చక్కగా ఒక చోట కుండ ఒకచోటనేమ చక్కగా పాత్ర అమ్మవారిని ఆరాధన చేసి పట్టుకున్న వాడికి పట్టుకున్నంత అంతే కదండి అంత చక్కగా ఉంటుంది ఇవాటి రోజున అయితే ఇవాటి రోజున ఇష్టం లేకుండా చేసే వాళ్ళు ఎవరు ఉండరు నేను ఖచ్చితంగా ఏమీ చెప్పక్కర్లేదు ఇలా చేయండి అలా చేయండి అని ఇవాళ రోజున అమ్మవారిని చేస్తూ ఉంటే వాళ్ళకే తెలియని ఇష్టం వస్తూనే ఉంటుంది అయితే మనము అమ్మవారిని పసుపు ముద్దల్లో ఆవాహన చేసుకుంటున్నాము ఇలా పసుపు ముద్దల్లో ఆవాహన చేసుకున్న దాంట్లో ఇవాళ అమ్మవారి చుట్టూ ఆరు రకాల శక్తుల్ని పెట్టుకుని ఎందుకంటే అమ్మవారు ఇక్కడ కూడా నాలుగు చేతులతోటే ఉంటుంది కానీ అమ్మవారి చుట్టూ అన్ని గణాలే ఉంటాయి అమ్మవారిని ఎప్పుడు దేహి అని భిక్ష పాత్రలు పట్టుకుని దేవేంద్రుడి సహితం కిరీటాన్ని తీసుకుని అదే భిక్ష పాత్రగా పట్టుకుని అమ్మవారిని దేహి అంటే ఇంకా మనం ఎంతండి మనం కూడా కలశం కూడా పెట్టుకోవచ్చు అండి కలశం కూడా పెట్టుకోవచ్చు మనం ఎలాగో కలశారాధన ఒకవేళ గనక అఖండ దీపారాధన మొదలు పెట్టారు కలశారాధన మొదలు పెట్టారు అంటే గనక అవి రెండు అలా ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయి వాటిని ఏం మార్చరు అయితే అమ్మవారిని మీరు కలశంలో పెట్టుకుని అమ్మవారికి రోజు అలంకారం మారుస్తున్నారు అంటే చీరలు చెప్తున్నాను లేదు మేము చీరలు పెట్టలేమంటే ఒక జాకెట్ బట్ట ఓ నూలు పోగు ఏదో ఒకటి అలా మనం సమర్పించాం వస్త్రం సమర్పయ్యామి అన్నప్పుడు షోడస ఉపచారాల్లో ఏదో సమర్పించాలి కదా అలా ఏదో సమర్పించాం అన్నట్టు ఆభరణాలు ఉంటే మీ ఇంట్లో మీరు వేసుకునే ఆభరణాలు అమ్మవారికి వాళ్ళ రోజున చక్కగా నిండా బంగారు నగలతోటి అలంకరించుకుని ఉంటుంది అమ్మవారు ఈ అమ్మవారిని చూస్తే చాలు కళ్ళు జిగేలు అంటాయి అందుకనే అమ్మవారిని ఆవాహన చేసేది కూడా ధిమి రాదు అలా ఉంటుంది అమ్మవారి మంత్రం కూడా చక్కగా అమ్మవారిని అట్లా ఆరాధన చేసుకుని ఆవాహన చేసుకుని సంకల్పం చెప్పుకుని సంకల్పం ఏమనంటే అంటే మన దేశంలో మన సంకల్పం ఎలాగో చెప్తూ ఉంటాం మనకి బోల్డ్ ధనం కావాలి అని మన దేశము ఆర్థికంగా ఎదుగుతున్న దేశం ఎన్నో ఏళ్ళని ఎన్నో సంవత్సరాల నుంచి అయితే డెవలప్డ్ కంట్రీస్ ఎప్పుడు మన మీద డామినేట్ చేస్తూనే ఉన్నాయి అందుకని మన దేశము డెవలప్డ్ కంట్రీ కావాలి ఆర్థికంగా సుసంపన్నమైన దేశం అవ్వాలి ఎందుకంటే మనం అందరికీ వ్యాక్సిన్స్ ఇవ్వగలుగుతున్నాము ఆహారాన్ని పెట్టగలుగుతున్నాము కానీ ఆర్థికంగా అంత ఉన్నత స్థితికి ఇంకా రాలేకపోయాం మన దేశం అలాగా అభివృద్ధి చెందాలి అని పరోక్షంగా మనం ఒక చిన్న సంకల్పం చేద్దాం లోక కళ్యాణార్థం తప్పకుండా ఈ కళ్యాణం వల్ల ఏమిటి అంటే అందులో మనం ఉంటాము తర్వాత మన సంతతి వాళ్ళు ఉంటారు ఇవాంటి రోజున మనం ఈ ఆరాధన చేస్తున్నాం మీ ఛానల్ వాళ్ళు ఇదంతా రిలే చేస్తున్న తర్వాత ఇది రిలే చేస్తారో లేదో తెలియదు తర్వాతి తరాల వాళ్ళకి ఇది అందుతుందో లేదో తెలియదు మన సంకల్పం వల్ల తర్వాతి తరాల వారికి ఆహారం అనేది అందుతుంది ధనం అనేది అందుతుంది అందుకని చేసే సంకల్పంలో లోక కళ్యాణం కూడా ఖచ్చితంగా చేద్దాం అలాగే అండి ఈ వాటి రోజున అమ్మవారిని చామంతులు తామరలు అలాగే అమ్మవారికి సంబంధించిన మల్లెపూలతోటి అమ్మవారిని ఆరాధన చేసుకోవడం ఆవాహన చేసుకుని షోడసోపచారాలు చేసి అమ్మవారికి మనకి ఇక్కడ ఏంటి మన నేనేమి అభిషేకాలు చెప్పట్లేదు ఎక్కడాను ఎందుకంటే మీరు పసుపు ముద్దలు పెడుతున్నారు కాబట్టి అభిషేకం చేస్తే కరిగిపోతుంది కాబట్టి అభిషేకాలు చెప్పట్లేదు విగ్రహారాధన ఉన్నవాళ్ళు పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవచ్చు లేని వాళ్ళకి షోడస సమర్పిస్తున్నట్టుగా చూపించడమే చూపించి సమర్పణ చేయడం తర్వాత ఈ అమ్మవారి ఆరాధన అష్టోత్తరము అంగ తోటి పూర్తవుతుంది ఇవన్నీ పూర్తయిన తర్వాత కథా సారాంశం మనకి కథ వచ్చేసరికి ఏంటి ధనము అంటే చక్కగా ధనాన్ని చక్కగా పోగు చేయగలిగిన వాడు వైశ్యుడు ధన సముపార్జన చేసేవాడు కూడా వర్తకుడు కూడా వైశ్యుడే ఎక్కడ బాగా ధనం కనిపిస్తుందా అంటే బ్రాహ్మల్లో కనిపిస్తుందా వైశ్యుల్లోనే కనిపిస్తుంది మరి వాళ్ళకి ఎందుకు కనిపిస్తుంది అని అంటే కనుక వాళ్ళు ధనలక్ష్మి ఆరాధన మాత్రం బాగా చేస్తారు వాళ్ళకి వంశాచారంగా వస్తూ ఉంటుంది అందుకని వాళ్ళు ఎంతసేపు లక్ష్మీ రూపులు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు అందుకని ఈ రోజున వైశ్యుని కదే ఆధారితంగా వస్తుంది ఈ వైశ్యుడు సమాధి అనే ఒక వైశ్యుడి కదా ఇతను ధనాన్ని సంపాదించడానికని నానాయాతంలో పడతాడు చాలా కష్టపడి విశేషమైన ధనాన్ని సముపార్జిస్తాడు అమ్మవారి దయ వల్ల అమ్మవారి అనుగ్రహం తోటి ఎప్పుడు రోజు ఆరాధనలు చేస్తున్నాడు ధనమెక్కితే మదమెక్కును అనే నానుడు ఉంది కదా ఇంకా వెంటనే మనసు చెంచలం అవుతుంది ఈ ధనం మదం ఎక్కినప్పుడు మళ్ళీ బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా భజన పరులు కూడా ముసురుతారు అయిన చుట్టూ భజన పరులు ముసరడం వీళ్ళని మెప్పించడానికి ఈయన ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తాడు తర్వాత ఈయన పేరు ప్రఖ్యాతులు బాగా డబ్బు సంపాదించడానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా మొట్టమొదట్లోనేమో అంతా అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం అనేవాడు అమ్మ దెయ్యమా భూతమా దేవుడా ఏమీ లేదంతా నా కష్టం నా కష్టం అనడం మొదలు పెడతాడు అమ్మవారు నెమ్మదిగా వెళ్ళిపోతుంది చెప్పాను కదా అమ్మవారు ఏమీ అన్నది వెళ్ళిపోతుంది అంతే అలా ఈయన రోడ్డు పాలు అవుతాడు మొత్తం ఆయన అప్పులు చేసి ఈ డబ్బులన్నింటినీ తీసేసుకోవడానికి వీళ్ళ ఇంటితో స్వహా తీసేసుకోవడం వీళ్ళకి ఆఖరికి ఆభరణం కూడా లేకుండా కట్టుబట్టలతోటి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక్కడ ఈ కథలు ఏంటంటే భార్య కూడా భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది ఓహో నీతో నేను ఉండలేను నీకు కొంత పిచ్చి పట్టింది పిచ్చివాడితో నేను కాపురం చేయలేను వెళ్ళిపోతుంది ఆవిడ ఈయన ఆడవుల పాలవుతాడు ఈయనకి ఏం చేయాలో తెలియదు ఏమి పని రాదు కదా సడన్గా అందుకని ఈయన అక్కడ బాధపడుతూనే ఉంటాడు ఈయన ఫ్రెండ్ ఒకతను ఉంటాడు ఆయన ఎలా అయినా సరే స్నేహితుడు ఈయనకి సహాయం చేయాలని ఈయన గురించి తెలిసినవాడు కష్టపడ్డాడు నిలుపుకోలేకపోయాడు అని చెప్పి కొంత సహాయం చేస్తే మళ్ళీ పైకి వస్తాడు కదా అనుకుంటాడు అయితే ఊళ్ళో ఉన్న వైశ్యులు వ్యాపారాలు ఒక సంఘంగా ఏర్పడతారు కదా వాళ్ళంతా ఈయన నివారిస్తారు నువ్వు పొరపాటున ఇలాంటి సహాయం చేస్తే నిన్ను కూడా వెలివేస్తావు ఏం చేయాలి అని చెప్పి ఈయన సహాయం సహాయార్థం స్నేహితుడి దగ్గరకు స్నేహితుల దగ్గరికి వెళ్తాం కదా అడగడానికి వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఒక ఊత కర్ర చేతిని పట్టుకునేది ఆ కర్రలో వజ్రాలు చక్కగా నింపి ఇస్తాడు తీసుకెళ్ళు ఇంటికెళ్ళి ఈ కర్ర వల్ల నువ్వు బతకచ్చు అంటాడు అంటే ఇంటికెళ్ళి ఓపెన్ చేయాలి కదా ఈయన ఏం చేస్తాడంటే మా మార్కెట్లోనే దాన్ని అమ్మేసుకుని వంట చెరుకు కావాల్సిన సామాను కొనుక్కుని వెళ్ళి భోజనం చేయాలి ఫస్ట్ అని చెప్పి అవి అమ్మేసుకుంటాడు ఆ కర్రని తక్కువ ధరకు అమ్మేసుకుంటాడు వజ్రాలు అలా పోయాయి ఇలా రకరకాలుగా ఈయనకి సహాయం చేయాలని ప్రయత్నం చేస్తాడు ఒకసారి ఈయన వెళ్తూ ఉంటే దారిలో పెద్ద రాసి కుప్పగా పోస్తాడు బంగారు నాన్నలు ఏంటి ఆ వెళుతును ఈయన కళ్ళల్లో కొట్టి ఏంటి ఏదో అడ్డం వచ్చింది ఏదో గాజు పెంకులు అడ్డం ఉన్నాయని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోతాడు అంటే ధనలక్ష్మి అనుగ్రహం లేకపోతే నీ కళ్ళ ముందు ధనమున్నా కూడా నువ్వు తీసుకోలేవు చాలా మంది డబ్బు సంపాదిస్తారు ఇంట్లో నిలబడదు అసలు సంపాదన ఎంత సంపాదించినా ఒక చీమలు వస్తుంటే ఏనుగులు వెళ్ళిపోతూ ఉంటాయి అలాగా ఇలాంటి సంపాదనకి అర్థం ఏంటి అంటే వాళ్ళ మీద ధనలక్ష్మి యొక్క అనుగ్రహం చాలా తక్కువగా ఉంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అలాంటప్పుడే ఇది సాధ్యమవుతుంది అవుతుంది ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఎవరో ధనలక్ష్మి యొక్క నోము ఆడవాళ్ళు నోచుకుంటుంటే చూస్తాడు చూసి నేను అమ్మవారికి ఈ ద్రోహం చేశాను అనేది అప్పుడు జ్ఞప్తికి వస్తుంది నేను ఎట్లయినా అమ్మవారికి ఆరాధన చేసుకోవాలని చెప్పి కూర్చుని అమ్మవారి యొక్క మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటాడు అనమాట అడవిలో వెళ్ళిపోయిన భార్య పుట్టింటి వాళ్ళు బాగాలేకుండా వస్తే ఎవరైనా ఊరుకుంటారేంటి కొన్ని రోజులు చూస్తారు తర్వాత బాలేకుండా పుట్టింటికి వెళ్ళకూడదని నానుడు ఉంది కదా అందుకని వెళ్ళినామని కొంత ధనం ఇచ్చి భర్తతోటే బతుకు ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పి కొంత ధనం ఇచ్చి పంపించేస్తారు ఈ అడవికి వచ్చేసేసి భర్తతో చెప్పి ఈ ధనంతో ఏదైనా చెయ్యనంటే ఫస్ట్ నేను అమ్మవారి పూజ చేసుకోవాలి అని చెప్పి ఒక బ్రాహ్మణ్ ఇంతకుముందు బ్రాహ్మణ్ని దూషణ చేశాడు కాళ్ళు పట్టుకుని బతులాడినా రామంటారు క్షమించమని అడిగితే ఒక బ్రాహ్మడు వస్తాడు పూజ నిర్వహిస్తాడు అప్పుడు భార్య ఇచ్చిన డబ్బుతోటి కొంత వర్తకం స్టార్ట్ చేయడానికి ఆ సంఘం వాళ్ళందరినీ అడుగుతాడు అందరూ ఒప్పుకుంటారు అప్పటిదాకా ఆయన గురించి సుముఖంగా లేని వారు అందరూ ఒప్పుకుంటారు అనమాట ఇప్పుడు ఈయన స్నేహితుడు ఈయనకి సహాయం చేయడానికి ముందు నుంచి తయారుగా ఉన్నాడు ఈయన చక్కగా సహాయం చేసి ఆయనకు ఒక వర్తకం పెట్టి చేసేసి ఆయన పైకి వచ్చేలాగా ఆయనకి అన్ని సన్నాహాలు చేస్తాడు ధనలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎదురుగుండా ఉన్న ధనాన్ని చేతిలో ఉన్న వజ్రాలని ఇంకేమీ వాడుకోలేని స్థితి ఎలా కలుగు అక్కడికి గుమ్మడికాయలలో కూడా ఆయన బంగారు బిళ్ళల్ని పెట్టి పంపిస్తాడు చేయలేని పరిస్థితి ఆ గుమ్మడికాయని కూడా అమ్మేసుకుంటాడు కానీ లోపల ఏముందో చూసుకోలేదు ఎప్పుడు ఏముంది అని చూసుకోడు ఇంటికి వెళ్ళి గుమ్మడికాయ పగలు కొట్టుకుని సాంబార్ చేసుకుంటే కూడా ఆయన దాన్ని గుమ్మడికాయని అమ్మేసుకుంటాడు అలాగా ఎక్కడా పరిస్థితులు కూడా దీనహీన స్థితికి వెళ్ళిపోతాడు ధనలక్ష్మి అనుగ్రహం ఉంటే బిచ్చగా బిచ్చగాడైన కోటీ అవ్వచ్చు కోటీశ్వరుడైనా బిచ్చగడవచ్చు ఆ అనుగ్రహం తప్పితే అందుకని ఈ అమ్మని చక్కగా ఆరాధన చేస్తే ఈ దీంట్లో కూడా ఒక వైశ్యుడు ఏమంటే అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక దారి దారికాచ దొంగలు అంటారనమాట నీ చేతిలో ఉన్న ధన ధనం మూట ఇస్తావా తల తీసేయమంటావు తల తీసేసుకో నష్టం లేదంటాడు అదేంటి తల తీసేయమంటావు ధనం మూట ఇచ్చేస్తే తల బతుకుతుంది కదా అంటే తల బతికినా ధనం లేకపోతే నేను బతికేం చేయాలి ఎలాగో బతకలేను నాకు కష్టం అవుతుంది తినడానికి ఉండదు ఏమి ఉండదు అప్పుడు నేనే చచ్చిపోవాలి అదేదో నువ్వే తలకాయ తీసేసి ధనం తీసుకెళ్లిపోవు కానీ నేను నాకు నేనుగా ధనం ఇవ్వను అంటాడు ఆ నువ్వు ధనం కోసమే కదా నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటే దీని విలువ నీకు తెలుసు అందుకని ఇవాటి రోజున ధనం దుర్వినియోగం చేస్తున్నారు డబ్బు ఉంటే అనవసరమైన లగ్జరీస్కి ఖర్చు పెడుతున్నారు ధనాన్ని దుర్వినియోగం చేయకూడదు మీకు దొరికింది దొరికినట్టుగా మీరు గనక దాచుకోగలిగితే మీ తర్వాతి తరాల వారికి ఆ ధనం చాలా ఉపయోగపడుతుంది అందుకని మీరు చేసేది ఏంటి అని అంటే గనక నష్టం మీ తరాల వాళ్ళని నష్టం చేస్తున్నారు మన పూర్వీకులు కాళ్ళు చేతులు కట్టుకొని నోరు కట్టుకొని డబ్బులు సంపాదించి దాచిపెట్టిన భూములే ఇవాళ మనం అనుభవిస్తున్నాం ఇవాళ మనం సంపాదించి ఏమి పిల్లలకి ఇవ్వలేని స్థితికి ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే మన థాట్స్ లగ్జరియస్ థాట్స్ అయిపోయింది అందుకని ఈ అమ్మవారి అనుగ్రహంతో మన ఇంట ఆ ధనం నిలబడాలి మన తర్వాతి తరాల వారికి పూర్వీకులు ఎలా ఇచ్చారు అలా మనం ఇవ్వగలిగే శక్తి సంపాదించాలి అలాగే మన పిల్లలు దాన్ని నిలబెట్టుకోవాలి మన దేశం సుసంపన్నం అవ్వాలి ఇది ఈ సంకల్పం ఈ కథ నిజంగా అండి మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరైనా సరే ధనాన్ని కోరుకుంటారు కానీ దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి కోరుకున్న ఆ సంకల్పం అనేది అదే విధంగా అండి ఇప్పుడు ఒక నోము లాగా కూడా ఏమన్నా ఉంటుందండి ధనలక్ష్మి నోము నోము అనేది చేస్తూ ఉంటారు చాలా చాలా చక్కగా తెలియజేసా అండి ఆ నోము గురించి మళ్ళీ వేరే వీడియోలో మన ప్రస్తావన తీసుకొద్దాం ధన్యవాదాలండి ఇదండి దేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ అమ్మ అనుగ్రహం అనక తగ్గితే ఎటువంటి వారైనా ఎలాంటి కష్టాలు అనుభవిస్తారో మనకి చాలా చక్కగా తెలియజేశారు కదండి మరి ఆ ధనలక్ష్మిని అందరూ కోరుకుంటారు కానీ ఆ అమ్మకి చేసే పూజా విధానాలు కావచ్చు ఈ నవరాత్రుల్లో ఇంకా ఎక్కువగా శక్తివంతంగా చేసుకుంటాం వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి మరి ధనం ఉంటేనే కదా అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కుదురుతాయి ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ ఆధ్యాత్మిక పరమైన అంశాలతో మేము ముందు ఉంటాము నమస్తే